బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్లో రెడ్ ఎఫ్ఎం తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ పొందాలి అంటే పక్కనే గంట ఉంటుంది కొట్టండి. హలో హలో సార్, శ్రీధర్ గారేనా మాట్లాడేది? అవునండి సార్, నేను ఓలేటి పరందం మాట్లాడుతున్నాను బంజారా హిల్స్ నుంచి. చెప్పండి సార్. ఏం లేదు సార్, నేను ఈ వర్షాలకి మీ వాళ్ళు మాన్హోల్స్ ఓపెన్ చేసినట్టున్నారు. నేను అక్కడ అమీర్పేట్ చౌరస్తా దగ్గర పడ్డాను మాన్హోల్లో. ఇప్పుడేమో బంజారా హిల్స్ చూపిస్తుంది జీపీఎస్. నేను పైప్ లోంచి మాట్లాడుతున్నాను, అర్జెంటుగా పంజగుట్ట పోవాలి సార్. నేను ఏ పైప్ లోంచి పోవాలి చెప్తారా కొంచెం? పైప్ నెంబర్ 12 నుంచి వెళ్ళు, డైరెక్ట్ పైకి వెళ్తావు. ఎవరికి చేయాలి? హలో, పైప్ నెంబర్ 12 నుంచి వెళ్ళు, పైకి వెళ్తావు డైరెక్ట్ గా. ఎవరు మాట్లాడేది? జిహెచ్ఎంసీ ఆఫీస్ కాదా శ్రీధర్ కాదా? శ్రీధరే గానీ జిహెచ్ఎంసీ ఆఫీస్ కాదు, ఇది రాంగ్ నెంబర్ సార్. నెంబర్ చూసుకొని ఫోన్ చేయరా నాయన. చెప్పండి పంజాగుట్ట. హలో శ్రీధర్ గారు సార్, నేను ఓలేటి పరందం మాట్లాడుతున్నాను. బాబు పరందామా, ఇది జిహెచ్ఎంసీ కాదురా నాయన. సార్ ఇది ఒక నిమిషం లైన్లో ఉండండి. అన్నా అన్నా అన్నా, అరే అన్నా అన్నా అన్నా, ఒకసారి ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. నువ్వు ఏ నెంబర్ చేయాలనుకుంటున్నావు చూసుకొని చేయరా బాబు. నాది ఇది కాదు నెంబర్, కాదు మూత ఓపెన్ చేయమంటే ఏంది ట్రేసెస్ వెళ్ళిపోతున్నాడు ఆయన. మీ ఆయన లోనే ఉండు, నీ కరెక్ట్ ప్లేస్ అదే మురికాలే. ఎవరికి ఫోన్ చేస్తావో తెలియదారా సార్. శ్రీధర్ గారు, నేను ఓలేటి పరంగా మాట్లాడుతున్నాను. మురికి ఆల్రెడీ చెప్తాను కదా, మురికి ఫోన్ కట్ అయిపోతుంది. మురికి నెంబర్ లో చేస్తావంటరా, మురికి జేఎల్సీ నెంబర్ చేసుకోరా సార్. ఇది ఇక్కడ 4-5 పైపులు ఉన్నాయి, కొంచెం ఏదో చెప్తే నేను వెళ్తాను. ఇంట్లో వాళ్ళు బిర్యానీ ఉండున్నారు, వెళ్ళి ఏదో తింటాను. బిర్యానీ అదే మురికాల్లో దొరికింది చూడు, దాదాపు గీదాపు అన్ని బిర్యానీలు దొరుకుతాయి చూడు. పబ్లిక్ అంటే మజాకా? ఎవరు మీరు? పబ్లిక్ సర్వెంట్లు మీరు, మేము చెప్పినట్టు మీరు వినాలా? ఎవరికి ఫోన్ చేయాలా అడిగి చేయరా, మురికి చెప్తే అర్థం కాదారా మురికి అంటుంటే. నీకు ఎవ్వరు దొరకలేదురా, నిన్నే దొరికిందారా నీకు? ఒక్క నిమిషం ఉండండి సార్, నేను చెప్పేది వినండి. మీ ఫ్రెండ్ చిన్న ఉన్నారా? మీ ఫ్రెండ్ చిన్న, మీకు బకరాజ్ చేయమంటే నేను ఫోన్ చేశాను. నేను ఆర్జే రాజ్ మాట్లాడుతున్నాను సార్, రెడ్ ఎఫ్ఎం నుంచి. సరే మా ఫ్రెండ్ చిన్న చేయడం అది పక్కన పెట్టండి సార్. మీరేం నిజంగానే డ్రైనేజ్ లో ఉన్నట్లు మాట్లాడారు, సౌండ్ ఎఫెక్ట్లు అడిగి నిజంగానే డ్రైనేజ్ లో దొరుకుతున్నారేమో అనుకున్నాను నేను. ఒక్క నిమిషం ఉండండి, ఇక్కడ ఎవరో ఉన్నారు ఇంకో పైపులో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. జాగ్రత్తగా వెళ్తానండి బయటికి వర్షాకాలం. ఓకే అండి, ఏదైనా పైప్ లో ఇరుక్కుంటే మీకు ఫోన్ చేస్తాను.